ఈ మధ్యకాలంలో బరువు పెరిగిపోవడం లేదా మధుమేహ వ్యాధి ఎక్కువగా ప్రబలిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఏం తింటే మంచిది? అందరికీ చాలా రకాల అపోహలు ఉన్నాయి. బరువు పెరిగే వాళ్ళకైనా, అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకైనా, ఇతరత్ర వాళ్ళకు కూడా అందరికీ అనుమానాలు ఉన్నాయి. అన్నం ఆహారం తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇది తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఇలా ఇలా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ చాలామంది నాకు కామెంట్ రూపంలో పంపించారు. అలాగే ఫోన్స్ ద్వారా చాలామంది ఫోన్ చేసి అడిగారు. ఏంటంటే జవారి జొన్నలు ఆహారంగా తీసుకోవచ్చా అని చాలామంది నుంచి నాకు కామెంట్స్ వచ్చాయి. చాలామంది అడిగారు. వారందరి కోసం సవివరంగా అసలు జొన్నలు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు, వాటి వల్ల ఉనగూరేటటువంటి లాభాలు, ప్రశస్తమైనటువంటి విషయాలని కూలంకుషంగా తెలుసుకుందాం. జొన్నలు, జవారి, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ అందుబాటులో రెండు రకాల జొన్నలు దొరుకుతాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అని. అలా కాకుండా ఇంకా మూడు నాలుగు రకాల జొన్నలు ఉన్నవి, కానీ మన ప్రాంతంలో లభ్యమయ్యేటివి ఈ రెండు రకాలు మాత్రమే. సరే, ఏది ఏమైనా ఈ రెండు రకాల జొన్నల్ని మనం వాడవచ్చు. ముఖ్యంగా జొన్నల్లో ఏముంటాయి, ఏవి పనిచేస్తాయి మనం చూద్దాం. ఇక్కడ పుష్కలంగా పిండి పదార్థాలు ఉంటాయి జొన్నల్లో, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆ పిండి పదార్థాలు మనకి గ్లైకో ఇండెక్స్ని పెంచవు, ఎందుకంటే వెంటనే గ్లూకోజ్గా మారే అవకాశం లేదు. అలాగే ఈ జొన్నలు పరిపుష్టిగా ఉంటాయి, కండరాల్ని పూర్తిగా పరిపుష్టిగా తయారు చేస్తాయి, అలాగే నరాల్ని ఉత్తేజంగా ఉంచుతాయి. టోటల్గా శారీరక దారుఢ్యాన్ని, దేహ దారుఢ్యం అంటాం, దేహాన్ని దారుఢ్యంగా అంటే పూర్తి ఆరోగ్యంగా ఉంచగలిగే శక్తి జొన్నలకు ఉంది. ఎందువల్లనంటే ఇందాక చెప్పుకున్నట్టు కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పుష్టిగా శరీరాన్ని ఉండే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, మరో ముఖ్య విషయం. జొన్నలలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది, ఇలా కూడా మనకి లాభం చేస్తుంది. అంటే మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది. అందువల్ల జొన్నల్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈ జొన్నలు ఏ విధంగా పనిచేస్తాయి అని చూసినట్లయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు జొన్నల్ని మనం ఆహారంలో చేర్చుకొని తీసుకున్నట్లయితే, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్లా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా గొప్ప శుభవార్త అనే చెప్పాలి. అలాగే ఊబకాయం, స్థూలకాయం ఉన్న వాళ్ళకి కూడా ఈ జొన్న ఆహారం, జొన్న అన్నం పూర్తిగా పరిపుష్టిగా ఉంటుంది, కొలెస్ట్రాల్ శాతాన్ని పెరగకుండా చూస్తుంది, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించేస్తుంది. దానివల్ల బరువు యథావిధిగా ఉంటూ కాస్త నెమ్మదిగా తగ్గించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా అపరిమితమైనటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. ఇలా మళ్ళీ జొన్న చలవ చేస్తుంది ఒంటికి, అదొక ప్రధానమైన విషయం. ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలు ఉన్నాయి. అలాగే బీ1 బీ6 బీ12 చాలా అపరిమితంగా ఈ జొన్న పదార్థంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నల్ని అలాగే నానబెట్టుకొని ఫ్రైడ్లాగా, స్ప్రౌట్స్ లాగా తీసుకోవచ్చు, నానబెట్టి ఉడకబెట్టేసి ఉడికించేసి తినొచ్చు, అలాగే మొలకెత్తిచ్చేసి తినొచ్చు, అలాగే జొన్నని పిండిలాగా చేసేసి మరాణించేసి రోటీలాగా తినొచ్చు. ఇది అందరికీ తెలుసు, రోటీలాగా తింటారని. అలాగే దాంతో దోశలాగా వేసుకొని తినొచ్చు. ఈ మధ్యకాలంలో జొన్న లడ్డూలు కూడా చేస్తున్నారు దేశం అంతా. కాకపోతే షుగర్ పేషెంట్స్ లడ్డూ తినరాదు కనుక ఇతరత్ర ఉపయోగించవచ్చు. చపాతీలాగా చేసుకొని తినొచ్చు, దోశలాగా తినొచ్చు, జొన్న రవ్వలాగా ఆడించేసి జొన్న ఉప్మా చేసుకొని తినొచ్చు, అలాగే అలా రవ్వలాగా ఆడించేసి జొన్న అన్నం, మనం ఎలాగైతే గోధుమ నూకతో రవ్వ చేసి తింటామో అలాగే రాగి, ఈ జొన్న నూకతో కూడా మనం ఆహారంగా తినొచ్చు. అలా తీసుకోవడం వల్ల శరీరం దారుఢ్యం పెరుగుతుంది, శరీరం బలవర్ధకంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది, పెరగకుండా ఉంచుతుంది.
దాంతోపాటుగా మందులు వాడవచ్చు. ఇది పెరగకుండా కాపాడుతుంది మొత్తం పైన. అలాగే బరువు పెరిగే వాళ్ళకు కూడా చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది, కాబట్టి బరువు కూడా పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏది ఏమైనా ఈ జొన్నని ప్రతివారు ఆహారంలో చేర్చుకొని తినడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా జొన్నతో తయారు చేసిన నూక, దీంతో జొన్న ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వకు బదులుగా జొన్న నూక వేసేసి చేస్తున్నారు ఈ మధ్యలో. అలా చేసుకొని తినడం కూడా చాలా మంచిది. ఇలా ఈ విధంగా మీకు తోచిన విధంగా ఏది ఎలా అవసరం ఉంటే అలా, మీకు ఏది అందుబాటులో ఉంటే అలా, ఆ రకంగా ఆహారంలో చేర్చుకొని ఈ జొన్నని ఆహార పదార్థంగా తీసుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. నార్మల్ పర్సన్స్, ఎవరైనా, మనుషులు ఎవరైనా కూడా ఈ జొన్నని ఆహారంలో చేర్చుకొని వాడడం చాలా మంచిది. వారంలో 1 నుంచి 2 రోజులు 3 రోజులు పూర్తిగా జొన్న ఆహారం తీసుకోవడం ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనివల్ల పూర్తి స్థాయిలో మీ యొక్క ఆరోగ్యం కాపాడబడుతుంది, ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. శరీరంలో ఉండేటటువంటి మన యాంటీబాడీ ప్రొటెక్షన్ లెవెల్స్ని పూర్తిగా పెంపొందిస్తుంది, యాంటీబాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా పెంచుతుంది. ఈ మధ్య కాలంలో యాంటీబాడీ లెవెల్స్ తగ్గాయి, ఇమ్యూనిటీ డిజార్డర్స్ మొదలయ్యాయని చెప్తున్నారు డాక్టర్స్. అలాంటి వాడినిటికి ఈ జొన్న ఆహారంతో చెక్ పెట్టవచ్చు అని చెప్పారు.